అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి కొంచెం పొలం కొన్ని ఆవులు ఉండేవి. పొలంలో వచ్చే ఆదాయం కంటే పాలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండేది. అందువల్ల ఆవులను ఎక్కువ సంఖ్యలో పెంచుకున్నాడు. ఆవులు ఎక్కువగా ఉండటం వల్ల ఒక ఆవుని కొట్టం బయట కట్టేయల్సి వచ్చింది. తన దగ్గర ఉన్న ఆవులు అన్నింటిలో అనుకువైన ఆవుని బయట కట్టేశాడు. అది చాలా మంచి ఆవు. ఏ సమయంలో అయినా దూడని వదలాకపోయిన పాలు ఇచ్చేది. అంత సాధువు అయిన ఆవు. సుబ్బన్న దగ్గర ఒక కోడిపుంజు కూడా ఉండేది. అది తెల్లవారుజామున తన గంభీరమైన గొంతుతో ఊరిని నిద్రలేపేది. సుబ్బయ్య ప్రతిరోజు తెల్లారుజామునే కోడి మూడవ కూతకి నిద్రలేచి ఆవుల కొట్టంలోకి వెళ్లి పాలు పిండుకునేవాడు. ఇదంతా పక్కింటి పుల్లమ్మ గమనిస్తూ ఉండేది. పుల్లమ్మకి ఒకరోజు దురాశ కలిగింది. ఒకరోజు పుల్లమ్మ తెల్లవారుజామున మొదటి కోడి కూతాకే నిద్రలేచింది. గబగబా సుబ్బయ్య దొడ్లో బయట కట్టేసిన ఆవు పాలు పితికి ఇంటికి పారిపోయింది. రోజులాగే సుబ్బయ్య కోడి మూడవ కూతకి లేచి పాలు పిండుకోవడానికి వెళ్లాడు. బయట కట్టేసిన ఆవు పాలు ఇవ్వలేదు. ఇలా నాలుగైదు రోజులు గడిచిపోయాయి. అప్పుడు సుబ్బయ్య, ఇదేంటి ఆవు నాలుగైదు రోజులు నుంచి పాలు ఇవ్వడం లేదు? పాలు అన్ని ఎక్కడికి పోతున్నాయి? ఈ రోజు రాత్రి మేలుకొని చూస్తాను. సుబ్బన్న నిద్రపోకుండా గమనిస్తూ ఉన్నాడు. రోజులాగే పక్కింటి పుల్లమ్మ కూత వినగానే గబగబా వచ్చి పాలు పిండుకుని పారిపోయింది. సుబ్బన్నకు విషయానికి అర్థం అయింది. ఆమెకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సుబ్బన్న తన దగ్గర ఉన్న కోడిపుంజుని బంధువుల ఇంటికి ఇచ్చి పంపించాడు. సుబ్బన్న రంగయ్య ఇంటికి వెళ్లాడు. రంగయ్య, నాకు నీ దగ్గర ఉన్న గాడిదలలో ఒక గాడిదను నాకు ఇస్తావా? 2 రోజుల మా దొడ్లో కట్టేసుకుంటాను అన్నాడు సుబ్బన్న. సుబ్బన్న పశువులకు పచ్చిగడ్డి బాగా వేస్తాడు. 2 రోజులు అయినా గాడిద కడుపునిండా తింటుంది కదా అనుకున్నాడు రంగయ్య. సరే సుబ్బన్న, 2 రోజులు కాకపోతే ఎన్ని రోజులు అయినా కట్టేసుకోవు, తీసుకెళ్ళు. సుబ్బయ్య గాడిదను తీసుకొచ్చి రోజు ఆవును కట్టేసే స్థానంలోనే కట్టేశాడు. దానికి పచ్చిగడ్డి వేశాడు. గాడిదకు చాలా రోజులకి పచ్చిగడ్డి దొరికింది అని కడుపు నిండా తినింది. రాత్రి వేళల్లో ఎవరైనా సరే గాడిదను చూస్తే ఆవు అనుకుంటారు. మరుసటి రోజు తెల్లవారు జామున కోడి కూత వినపడలేదు. అయినా రోజు తెల్లవారు జామున లేచి అలవాటు కావడం వల్ల లేచింది. తెల్లవారింది అని కంగారు పడుతూ గబగబా సుబ్బన్న దొడ్డి బయట కట్టేసిన గాడిద దగ్గరకి వచ్చింది. పాపం పక్కింటి పుల్లమ్మకి చీకటిలో గాడిద అని గమనించకుండా పాలు పిండుకోవడానికి కూర్చుంది. పాలు పిండటానికి ప్రయత్నం చేసింది. అంతే గాడిద తన్నింది. పుల్లమ్మ అక్కడి నుంచి పారిపోయింది.